వరంగల్ ఎనిమామ్ల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండ సురేఖ, స్థానిక శాసనసభ్యులు నాగరాజ్తో కలిసి ప్రారంభించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులు నష్టపోకుండా పత్తిలోని తేమ శాతాన్ని నిర్వహించేందుకు ఒక కమిటీ నిర్ణయించడం జరిగిందని తెలిపారు. తేమ శాతం ద్వారా పత్తి గిట్టుబాటు ధర నిర్ణయించడం జరుగుతుందని, రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ రోజు కాటన్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ని ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ వరంగల్ ఎనుమామల మార్కెట్ ఏషియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్. మరి ఇక్కడ నుంచి చాలా మంది రైతులు చాలా పంటను ఇక్కడ నుంచి అమ్మడం, ఇక్కడ కామర్స్ వాళ్ళు ఒక మంచి వాతావరణంలో ఇక్కడ రైతుల పంటను కొనుగోలు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈసారి సిసిఎస్ వాళ్ళు కూడా ఒక మంచి ఆలోచనతోటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి చివరి పంట వరకు కూడా కొనుగోలు. కానీ ఇప్పుడు అట్లాగా ఆన్లైన్ పేమెంట్ పెట్టారు, దానికి ఒక యాప్ పెట్టారు. వీళ్ళు ఏ రోజైతే వెయిట్ చేస్తారో చేసిన దగ్గర నుంచి వాళ్ళ యాప్లో అది ట్రాక్ అవుతూ ఉంటుంది. థర్డ్ డే రోజు వాళ్ళకి అమౌంట్ ఆన్లైన్లో డైరెక్ట్గా పడడం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి సాంప్రదాయం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించి మరి నిర్ణయాధికారులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెంటనే సాల్వ్ చేసి టోటల్గా 100% ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ను అంతా కూడా కొనే వరకు కూడా సహకరించడం జరుగుతుంది. రైతు భరోసా ఎప్పుడు పడుతుంది? రైతు భరోసా దీపావళి లోపు మళ్ళీ కూడా చూస్తున్నారు. ఇంకా కొంత ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.